పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో పాత చింతలపూడి ఏరియాలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని ఈ నెల 4వ తేదీన చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ కి వినతి పత్రం ఇచ్చినా ఈ రోజు వరకు మంచినీటి సమస్య పరిష్కారం అవ్వలేదని పాత చింతలపూడి సచివాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. నగర పంచాయతీ అధికారులు తక్షణం మంచినీటి సమస్యను పరిష్కరించాలని, శాశ్వత పరిష్కారం కోసం మరొక బోర్ వేయాలని సిపిఐ మండల సహాయ కార్యదర్శి తొర్లపాటి బాబు డిమాండ్ చేశారు. ప్రస్తుతానికి గ్రామంలో మంచినీటి వాల్స్ శుభ్రపరిచి ముందుగా మెట్ట ప్రాంతానికి తర్వాత దిగువ ప్రాంతానికి మంచినీటి సరఫరా చేయాలని కోరారు. అలాగే చింతలపూడి నుంచి పాత చింతలపూడికి వచ్చే మెయిన్ రోడ్ లోని వీధి లైట్లు వెలిగించాలని డిమాండ్ చేశారు. మంచినీటి పరిస్థితి కూడా ఉంది, లైట్లు అంటే ఉండలేకపోయినా మంచినీరు తాగు సమస్య. ఇప్పుడు తాగటానికి నీళ్ళు లేకపోతే కట్టే పుట్టే ఎడ్డోళ్ళకి అడ్డం పడిపోయే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇక్కడ చిన్న గ్రామం కాదు, 400-300 గ్రామం. మరి ఈ గ్రామానికి సంబంధించినటువంటి మన రేచర్ల నీళ్లు కూడా వచ్చేటువంటి పైప్ లైన్ దాని మయాన డమ్మీ చేయడం అనేది జరిగింది. కనీసం ఇక్కడ బోరు పనిచేసినప్పుడు ఆ డమ్మీనైనా తీసేయాలి కదా, తీసేసి నీళ్లు సప్లై చేయాలి కదా. మరి ఆ డమ్మీ లాగానే వచ్చారు. కానీ ఈ బోరు కాకపోతే ఇంకో బోరు ఉంది, మరి అవి కూడా కొత్త కలిపి తీవ్రంగా ఉంది. మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని గత నెల 4వ తేదీన నగర పంచాయతీ కమిషనర్ గారికి సిపిఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ రోజుకు వారం రోజులు కావస్తున్నా కానీ ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే మంచినీటి సమస్యనే కూడా పరిష్కారం చేయని పరిస్థితుల్లో ఉన్నత అధికారులు ఉన్నారంటే దాన్ని మనం ఏ విధంగా ఆలోచించాలో చూడండి. ఈ సచివాలయ పరిధి నుంచి ఈ సచివాలయం ముందే ఇక్కడ పంపు ఉంది. ఈ సచివాలయం కాడకే మంచినీళ్ళు రావు. ఈ సచివాలయ సిబ్బంది కోసం వేసిన పంపు కాడకే సచివాలయ సిబ్బందికి వారం రోజుల నుంచి మంచినీళ్ళు లేవు. కానీ ఈ సచివాలయ అధికారులు మరి ఉన్నతాధికారుల దృష్టిని తీసుకెళ్తున్నారనేది తెలియదు. తక్షణం మంచినీటి సమస్యను పరిష్కారం చేయాలా, అదేవిధంగా ఇదే కాదు శాశ్వత పరిష్కారం చేయాలా. అలాగే చింతలపూడి నుంచి పాత చింతలపూడి వచ్చే మెయిన్ రోడ్లు మొత్తం 15 స్తంభాలు ఉన్నాయి, కానీ 3 లైట్లు వెలుగుతున్నాయి. తక్షణం మెయిన్ రోడ్లో ఉన్నటువంటి వీధి లైట్లు కూడా వెలిగించాలని సిపిఐకి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు మేము ధర్నా చేస్తున్నామని తెలిసి అడావుడిగా ఏయో దానికి సంబంధించిన పరిష్కార పనులు ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. గ్రామంలో ఇవాళ దింపారు, కానీ అవి ఎప్పుడు కనిపిస్తారో కూడా తెలియదు. అది కాదు శాశ్వత పరిష్కారం కావాలని సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం.